నెల్లూరు జిల్లా కావలి పట్టణ పరిధిలోని మద్దూరుపాడు టిట్కో హౌస్లలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నుండి వర్షం నీరు ఇళ్లలోకి చేరి చాలా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీల్లో విష సర్పాలు వస్తున్నాయని మున్సిపల్ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని అన్నారు. టిట్కో హౌసింగ్కి కనీసం ప్రహరీ గూడ కూడా లేదని అన్నారు. డ్రైనేజీ పైపులు పగిలిపోయి ఉన్నాయని, కరెంటు లేకపోవడంతో పిల్లలు పెద్దవారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, మా బాధలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి నెల 3,750 రూపాయలు కడుతున్నామని, కానీ అదనంగా వడ్డీ కట్టమని మమ్మల్ని బ్యాంకు వారు ఇబ్బంది పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు మా మీద దయచూపి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. అలాగే డ్రైనేజ్ సమస్యలు, కరెంటు సమస్యలు, వాటర్ సమస్య పరిష్కరించాలని కమిషనర్ని కోరుతున్నామని తెలిపారు. లోన్ కట్టాలి. ఇప్పుడు మేము 10,000 కడితే మాకు ఇల్లు ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. మేము 10,000 కట్టాము. ఇప్పుడు వడ్డీతో సహా 4 లక్షలు వడ్డీ వేసా, 1 లక్ష రూపాయలు వడ్డీ వేస్తున్నాడు. మేము వడ్డీ కట్టామా, అసలు కట్టామా, మా బాధలేందో చంద్రబాబు నాయుడు తీర్చాలి. డబుల్ వడ్డీ, 7 చుట్టూరు ప్రహరీ లేదు, పాములు మయంగా ఉన్నాయి, నీళ్ళల్లో ఉన్నాము, నీళ్ళు కూడా వదిలి రోజు మార్చి రోజు కలుగుతారు, అవి కూడా కరెంటు కూడా సక్రంగా ఉండలేదు. మా బాధలేందో మీరే తీర్చాలా. మేము మటుకు రూపాయి కట్టలేము. మేము కట్టేవాళ్ళం అయితే ఎడదాకా ఎందుకు వస్తాము? 3,000 రూపాయలు బ్యాంకుకి కడితే బ్యాంకీ డబ్బులు మేము టౌన్లో ఇల్లు పెట్టుకొని బాడుకే ఉంటాం కదా. ఇప్పుడు టౌన్లో ఇల్లు కనుక ఈ టౌన్లో 3,000 రూపాయలు ఇలా కట్టామనుకో, టౌన్లో ఇల్లు వస్తుంది కదయ్యా. మేము అంత దూరం వచ్చి ఏడ రాను పని ఛార్జీలు పెట్టుకొని మేము ఏడ ఇప్పటి పంచులు బాకాల్సిన అవసరం ఏముంది? మా బాధలేందో మీరే తీర్చాలి. కరెంటు లేవు, ఈ మధ్య లైట్లు వేసారు. చంద్రబాబు నాయుడు వచ్చిన పుణ్యాన ఈ మధ్య లైట్లు వేసారు. మా బాధలేదో తీర్చాలి, అది మిమ్మల్ని మేము అడుగుతున్నాము. మా పేదవాళ్ళం కాబట్టి మేము కట్టలేము. లేదా మీరు కట్టాలి అని అనుకుంటే మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము బయటకు వెళ్ళిపోతాము. మాకు ఇల్లు వద్దు, ఏమొద్దు. దానికి ఇచ్చాడు 5 ఏళ్ళు మీ కాడే పెట్టుకుని వచ్చేసారు. చంద్రబాబు చెప్పింది ఏంటంటే 3 ఏళ్ళకి డబ్బులు కట్టాలన్నాడు. జగన్ వచ్చేమో 500 రూపాయలు ఫ్రీ ఇచ్చాడు. మాకు ఇల్లు వద్దు, మాకు 500 రూపాయలు ఇల్లే కట్టియండి, మేము కూడా దాంట్లోకే పోతాం. మేము వాళ్ళకి రద్దు చేయండి, మాకు రద్దు చేయండి. వాళ్ళు రద్దు చేసేసాడు. చంద్రబాబు ఇచ్చింది 2.5 లక్షలు ఇచ్చాడు. మోడీ 1.5 లక్షలు ఇచ్చాడు. 4 లక్షలు ఏం చేశాడు? ఇవ్వద్దన్నట్టు కాగితాలేమో జగన్ తీసేసుకొని పెట్టుకున్నాడు. బ్యాంకులు మమ్మల్నేమో చిరుడు వేసేస్తారు. మమ్మల్ని ఇచ్చి మేము మాత్రం పేదోళ్ళం సార్. మేము రూపాయి కట్టలేము. మేము వాళ్ళు పేదోళ్ళు అన్నారు కదా 500 రూపాయలు ఇళ్ళు. ఎవరు పేదోళ్ళు చూపుద్దు రండి ఒక్కసారి. మీరు రండి 8 గంటలకప్పుడు. కార్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. 1 లక్ష రూపాయల వాళ్ళకి 50 వాళ్ళకి ఒక్క కారు ఉంది అని చూపించమనండి. ఎవరు ఫ్రీ ఉంది? దేనికి చేస్తే 3 గంటలకి ఫ్రీ చేయమనండి. లేండి, 3 గంటలు చేత కట్టించేసేయండి. అది రుణమాఫీ చేయాల్సిందే. మేము వచ్చి అడవిలో కూర్చున్నాం, పావులు ఉన్నాయి, నీళ్ళల్లో ఉన్నాము. 3,000 నీకు బాడికి ఇచ్చేయబోదురు. కావాలో మేము ఉండమా? ఎన్ని ఆటోకి 20 రూపాయలు, బాగుంది 20 రూపాయలు. మాకు బాబు వచ్చి ఏ సాయం చేస్తారో చేయమను. మేము ఆయన నమ్ముకొని ఉన్నాం. మేము చేరాము. ఇక్కడ ఏమో మాకు ఏ ఒక ఇది కూడా లేదు. చెరువు నిండేసి వర్షం పడితే వచ్చి అంత నీళ్ళంతా ఇళ్ళల్లోకి వచ్చేస్తుంది. నాగ పావులు ఏం అన్నీ పావులన్నీ ఇళ్ళల్లోకి వస్తున్నాయి. నీళ్ళు ఇళ్ళల్లోకి వస్తాయి. డ్రైనేజ్ పైపులు అన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మాకు డ్రైనేజ్ పగిలిపోయి, ఆ పైపులు పగిలిపోయి ఇళ్ళల్లో దేశమంతం అంతా నిండిపోయి ఉంది నీళ్ళు. మాకేమో ఇల్లు ఇస్తారని చెప్పి ఈ విధంగా నెలకి 3,700 చిల్లరేస్తున్నారు. మేము పేదోళ్ళు, మాకు ఇల్లు ఇస్తారని చెప్తే వచ్చి చేరాము. మేము చేరితేమో వడ్డీలు వేస్తున్నారు, డబుల్ వడ్డీలు వేస్తున్నారు. మాకు వచ్చిన దాని నుంచి మాకు ఏ ఒక ఇది కూడా లేదు. ఊరికనే కరెంటు పోతుంది, కరెంటు సమస్య ఉంది. ఇల్లు వచ్చి ఏలం వేస్తారు అంటున్నారు వడ్డీ కట్టకపోతే. వడ్డీ కడతారని మాకు చంద్రబాబు నాయుడు అయితే మాకు చెప్పలేదు. ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చి, జగన్ ప్రభుత్వం వచ్చి మాకు వడ్డీకి అప్పు చెప్పారు. మేము వడ్డీ కట్టలేమండి. అలాంటప్పుడు మీకు ఇల్లు ఇస్తున్నారు, కిట్కో వాళ్ళు ఇల్లు ఇస్తున్నారని మాకు ఎందుకు పెట్టారు? అది ఏమో అద్దె కట్టుకొని మేము బయట కావుల్లోనే ఉండేవాళ్ళం కదా. ఈ బాధలు పడకుండా ఒక ఆటో రాదు లోపల. ఆటో వాళ్ళు రావాలంటే 200 రూపాయలు అడుగుతున్నాడు. మేము పేదాలు 200 రూపాయలు ఇచ్చేసి ఎన్నిసార్లు రావాలి, ఎన్నిసార్లు పోవాలా?
మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళాలంటే ఎంత బాధగా ఉంది. స్కూల్ లేదు, స్కూల్ లేదు, ఒక అంగన్వాడీ లేదు, ఒక రేషన్ కార్డు లేదు, ఒక హాస్పిటల్ ఏది రావాలంటే మేము టౌన్ కు పోవాలా. టౌన్ కు పోవాలంటే ఏ నైట్ మాకు ఒక ఆటో దొరకదు. ఇక్కడ బైపాస్, ఆ బైపాస్ నుంచి ముసలోళ్ళు అయినా పెద్దోళ్ళైనా వెళ్ళాలంటే భయం వేస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది. మాకు ఆ బైపాస్ నుంచి ఒక దారి అయినా పెట్టాలా వెళ్ళటానికి, బ్రిడ్జ్ లాగా అయినా వెయ్యాలా మాకు.